కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేచారా? దేవుని వాక్యం చదివారా? ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన శక్తి కలిగిన మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి, ప్రార్థన అనుభవంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతుంటాడు. ఎందుకంటే మనం కృంగిన సమయంలో, అలసిపోయిన సమయంలో, నిజంగా నలిగిపోయిన సమయంలో, వేసారిన సమయంలో మనకి ఎవరు మాట్లాడిన ఆదరణ ఓదార్పు దొరకదండి దేవుడు మాట్లాడితేనే కదా. అందుకే ఈ దినము దేవుని వాగ్దానం అని, ఉదయకాలం వాగ్దానం. ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ నిన్ను నేను ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నా, నేను నీకు విడుదలివ్వబోతున్నా, నేను నిన్ను లేవనెత్తబోతున్నా, నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నానే దేవుడు బయలుపరచడానికే ఈ చక్కటి వాగ్దానం. అందుకే మార్నింగ్ ప్రభు దగ్గర ఆయన రేమ, ఆయన వాక్కు అడిగి మా నుండి మీకు ఇవ్వటానికి కారణం మేము అనుభవిస్తూ మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బాధలో, కష్టంలో, దుఃఖంలో, వేదనలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా ప్రభు ఈరోజు మాట్లాడుతున్న చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. మీరు రోజు వాగ్దానాన్ని వింటున్నారు, చదవాలి, రిపీటెడ్గా వినాలి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభు అట్లా చెప్పావు, ఎప్పుడు చేస్తావు, ఇది మీరు ఎప్పుడు కూడా మర్చిపోదు. కాబట్టి దినం మీరు చూస్తున్నారు చక్కటి శ్రేష్టమైన ఉదయకాల వాగ్దానం. అందరం చదువుకుందాం. ఏస్కేల్ గ్రంథం 34:15-16. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చదును, గాయపడిన దానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. వింటున్నారా దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట. నేనే నా గొర్రెలను ఎక్కడ పరుండబెడతా, నేను వెతుకుతా. తప్పిపోయిన వాటిని ఏం చేస్తా? వెతుకుతా. బలహీనమైన వాటిని బలపరుస్తా, దుర్బలమైన వాటిని, చుట్టూ గాయపడిన వాటిని, గాయాన్ని కడతా. ఇది నీ జీవితంలో ఏజ్కెల్ గ్రంథంలో ఆ గొర్రెలంటి దేవుని ప్రజలు. దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ తప్పిపోయినా నిన్ను దేవుడు వెతుకుతున్నాడట, ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ గాయమైనా నీ గాయాన్ని కట్టబోతున్నాడట. ఒకవేళ నువ్వు బలహీనమైనా నిన్ను బలపరచబోతున్నాడట, నిన్ను నూతనపరచబోతున్నాడట. అంటే నిన్ను వెతుకుతున్నాడు, నీ గాయాన్ని కట్టబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఇది మరలా నేను కట్టుద్దు. ఎంత మంచి మాట అండి. నిన్ను నేను లేవనెత్తుతాను. ఒకవేళ విశ్వాసంలో డీల్ అయ్యి పరిస్థితులను బట్టి కొందరు ఈ ఫైనాన్షియల్గా, ఈ రోగాలు, మానసికంగా విశ్వాసంలో పడిపోయిన అయినా ప్రభు లేపబోతున్నాడు, అయినా ప్రభు నేను కట్టబోతున్నాడు, అయినా ప్రభు నేను బలపరచబోతున్నాడు, అయినా ప్రభు నేను లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించండి. గట్టిగా ఈ వాగ్దానాన్ని పట్టుకొని, అవును ప్రభా నువ్వు చెప్పావు కదా అని 1-10 సార్లు వినండి. అందరూ లైక్ చేయండి, మీరు సంతోషంగా షేర్ చేయండి. దేవుడు నాకు ఇచ్చిన ఉత్సాహం, సంతోషం ఈ వాగ్దానమని అందరికీ షేర్ చేసి మంచి కామెంట్స్ పెట్టి ప్రభుని కనపరచండి. అప్పుడు శత్రువు సిగ్గుపరచబడతాడు. మనం వీకున్న టైంలో దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు వాడు వీక్ అవుతాడండి. మనం వీకున్న టైంలో వీక్ అయితే వాడికి బలం వస్తుంది. అందుకనే రోజు దేవుడు మీకు ఇస్తున్న ఈ చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? అవును ప్రభా, ఎవరు తప్పిపోయితే
వారిని లేపు నాయన. పడిపోతే నిలబెట్టు ప్రభా. ఎవరైతే రక్షణ లేని వారికి రక్షణ దయచే నాయన. ఎవరైతే అప్పుల భారం ఉన్నారో అప్పుల నుంచి విడిపించు, ఆర్థిక బంధకాల నుంచి విడిపించు, కోర్టు కేసుల నుంచి కేసెస్ కొట్టివేయబడాలి ప్రభా. భార్య భర్త విడిపోయింటే కుటుంబాలు కట్టబడాలి దేవా స్తోత్రం. అంతేకాక నాయన ఎవరెవరు ఏ మానసిక ఒత్తిళ్లతో భారాలతో ఉన్నారు విడిపించండి నాయన. భూ సంబంధమైన బంధకాలు ఉంటే తొలగిపోవాలి. అంతేకాక ప్రభా నా తన ఇతరులకు డబ్బు చిక్కుబడిన వారు డబ్బు వారికి అందాలి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం, వ్యాపారంలో చితికిపోయిన వారికి నాయన తిరిగి లేపండి నాయన. విధవరాలని ఆదరించి మార్గం చూపి వారి బిడ్డల విషయంలో సహాయం చేయండి. దిక్కులేని నాయన అనాథ బిడ్డ లాంటి వారిని మీరు లేవనెత్తి సహాయాన్ని పంపండి. దైవజనులు దైవజనరాలు ఏ కుటుంబాలు ఏ పోరాటాలు ఉన్నా విడిపించండి నాయన. వివాహం కాని బిడ్డలకు వివాహాలు తండ్రి, ఎవరెవరైతే జాబ్స్లో చక్కటి జాబ్స్ మీరు దయచేయండి. అంతేకాక ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము దీవెన ఈ సంవత్సరం అంతా కలుగును గాక. ఎవరిది బర్త్డేన వారిని దీవిస్తూ నీ శుభము దీవెన ఈ సంవత్సరం అంతా కలుగును గాక. అయ్యా మరొక్కసారి ఏ రోగములతోన్నా నీవు పొందిన దెబ్బల వలన వారికి స్వస్థత సంపూర్ణంగా కలుగును గాక అని ప్రకటిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకొని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మీరు పంపటం ద్వారా ఎంతమంది ఆదరణ పొందుతారు తెలుసా, ఎంతమంది బలపరచబడతారు. మీరు లైక్ చేసి షేర్ చేయటం ద్వారా ఏమో వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో వాగ్దానాన్ని చూసుకోగలుగుతారు. విన్నప్పుడు వాళ్ళకి ఎంత ధైర్యం, దేవుడు నిన్ను దీవిస్తారు. రెండవదిగా ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ని యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఇతరులకు పరిచయం చేస్తున్నారు. రోజు ఈవినింగ్ 7 నుంచి 9 లైవ్లో పాల్గొంటున్నారు. మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీ గృహాల్లో ఉండి లైవ్ చూడడానికి ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 చక్కటి లైవ్ కార్యక్రమం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానంలో కానీ కామెంట్ సెక్షన్లో ఎందులోనైనా పాస్టర్ ప్రవీణ్ గారి ఫోటో పెట్టి నేను పాస్టర్ ప్రవీణ్ని నాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపండి, లేదంటే నాకు ఆఫరింగ్ పంపండి అంటే మీరు రిప్లై ఇవ్వకండి, అది మనకు సంబంధించింది కాదు. దేవుడు ప్రతి వాగ్దానం ద్వారా ఈవినింగ్ ప్రార్థన ద్వారా మీ జీవితాలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.